Hi friends, welcome to our channel. Ela unnarandru baagunnara? So ee roju na evening routine mito share chestanu. Evening em chestanu entanedi normal ga morning nen chesina recipe vachesi beetroot dosa chesanandi. So manam regular ga chestunnatuvanti dosa pindlone beetroot kuda nenu grind chesi kalipesanu. Normal ga migitha salad teeskodam chaala easy kani koncham oka rakamaina vagaru taste toti kaasta aa color dominant ga untundi kada. So adokkati koncham ibbandiga anipistuntadi. సరే ఎలా చేద్దామని ఆలోచించి దాన్ని గ్రైండ్ చేసేసి దోశ పిండిలో కలిపేశాను. సో పిండి రెడీగా ఉంది. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ వేశాను. అండ్ లంచ్కి వచ్చేసి మీకు నేను ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కదా పుదీనా తోటి రెసిపీ. సో సేమ్ అదే రెసిపీ పుదీనా తెచ్చింది ఉంటే దాన్ని కట్ చేసేసి చక్కగా పేస్ట్ లాగా రెడీ చేశాను. అదే తనకి రైస్లో కలిపించాను. దాన్ని సేమ్ దోశల్లోకి చట్నీ లాగాను ప్లస్ అన్నానికి మొత్తానికి అదే ఫినిష్ చేసేసాను అనమాట. వెజిటేబుల్స్ తీసుకొచ్చుకోవాలండి. కొన్ని తీసుకొచ్చారు ఈయన, టమాటా ఆనియన్స్ తప్ప మిగిలిన అన్నీ కూడా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొత్త తెచ్చుకుంటా వాడుతూ ఉంటావి ఫ్రెష్నెస్ తగ్గిపోతాయి కదా, అందుకని చెప్పి నేను అన్నాను అన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ లాగా తెచ్చుకుందామండి అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆకుకూరలు తెచ్చుకున్న కూరగాయలు మధ్యలో తెచ్చేస్తూ ఉంటారు ఈయన. సో నిన్న ఆల్రెడీ బీరకాయలు ఉంటే బీరకాయలు తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ ముందునే ఉండుతుంటే అవి కాదు ఇవే ఉండాలనేసి అన్నారు. ఇలా ఉందా అని చెప్పేసి సర్లే పక్కన పెట్టి తెచ్చిన బీరకాయలే వండాను నేను. జస్ట్ టమాటా ఉల్లిపాయలు తెమ్మంటే వేరే కూడా తీసుకొచ్చేస్తారు, ఒకటి చెప్తే ఒకటి చేస్తారు ఈ జెంట్స్. సో ఆ బీరకాయలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే రోజు సేమ్ కర్రీ చేస్తే బాగోదు కదా. సో చట్నీ చేసేసామనుకోండి, ఇడ్లీలోకి సారీ దోశల్లోకి చట్నీ కింద నడిచిపోతుంది, ఆ బీరకాయలని సేల్ చేసేయచ్చు. సో ఇప్పుడు సాయంత్రం నా రొటీన్ ఏముంది అనేది మీతో కూల్గా మాట్లాడుతూ చేస్తాను. ఎందుకంటే ఇంకాసేపు ఉంటే మా అబ్బాయి వచ్చేస్తాడు. వచ్చాడంటే టీవీ పెద్ద సౌండ్ పెట్టేసుకుంటాడు, ఇక నాకు బ్లాగింగ్ చేయడానికే కుదరదు. సో కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా వెళ్ళాను కానీ మళ్ళీ గుర్తొచ్చింది అదే మళ్ళీ కాసేపట్లో నేను ఇట్లా మాట్లాడుకోకపోతే ఇక ఆ తర్వాత అంతా భం 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 అంటే ఇల్లంతా సౌండ్లు వస్తూనే ఉంటే మళ్ళీ నాకు దొరకదు. అండ్ సాయంత్రం అయితే నేను వాకింగ్కి వెళ్తున్నాను కదా, సో మళ్ళీ నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి చీకటి పడిపోతుంది. ఇంక ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడే మీతో మాట్లాడదామని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి కూడా గుర్తొచ్చి కూర్చున్నాను. అయితే నేను కొంచెం తన కోసం స్నాక్స్ అవి ఇవి ఏం చేస్తున్నానని చూపిస్తాను పదండి. ఇంకా మాట్లాడుతుంటే ఎంతసేపు అని నడిచిపోతూనే ఉంటుంది. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వర్క్ నౌ. అండ్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ పిక్స్ వచ్చేసి మా పాప వాళ్ళు వాళ్ళ హాస్టల్లో అంటే బేక్ చేయకుండా బ్రెడ్ తోటి కొంచెం బిస్కెట్స్ అలాగే చాక్లెట్ ఇవన్నీ ఉపయోగించి వాళ్ళు ఇలాగా వాళ్ళ రూమ్ వర్క్కి కేక్ తయారు చేసుకొని కొన్ని స్నాక్స్ తెచ్చుకొని ఎంజాయ్ చేశారు. సో హాస్టల్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి క్రియేటివిటీగా చేయాలని అనిపిస్తుంది కాబట్టి ఇలా తయారు చేసుకున్నామని చెప్పేసి నాతోటి మా పాప షేర్ చేసింది. సో ఇది కూడా ఒక మంచి యాక్టివిటీ అండ్ వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపించింది సొంతంగా క్రియేట్ చేసుకున్నందుకు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. లాక్స్ వేసేసి ఉంటాయి సౌండ్స్ రాకుండా గజ్జి బిజ్జి లేకుండా. అండ్ నేను బట్టలు ఆరేయాల్సినవి ఉన్నాయి అది కూడా ఆరేసేసి అండ్ ఇక్కడ కొంచెం ఇవి చాలా రెండు బాక్సెస్లో ఉన్నాయండి. వీటన్నిటిని ఏంటంటే చీమలంతా తినేసి పౌడర్ పౌడర్ చేసేసినాయి, అన్ని చెరిగేసి ఇందులో వేసి ఉంచాను. ఇప్పుడు ఇవి ఫ్రై చేయాలి. కిస్మిస్ కూడా అదే డబ్బాలో ఉంది. సో ఇందులో అండి ఏంటంటే ఊరికూరికే చీమలు పట్టేస్తున్నాయి సో పాడైపోతున్నాయి. సో ఇందులో ఉన్నవి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో ఉన్నాయి అన్నీ తీసేసాను. అండ్ ఇందులో మనం వేయించుకున్న పల్లీలు కొన్ని మాడిపోయినాయి కదా, లాస్ట్గా మిగిలిన వాటిని పడేసేసాను. అరే అనిపించింది ఇంకా తప్పదు కదా. సో పల్లీలు పడేశాను. అండ్ ఇవి నిన్న వండడానికి తీస్తే మా వారు వద్దన్నారు, ఇప్పుడు వీటిని నేను చట్నీ చేసేయబోతున్నాను. సో ఇవి ఇక్కడ పెట్టి నెక్స్ట్ ఇవి ఫ్రై చేయాలి, పాలు కాయాలి. అండ్ ఇందులో ఏమున్నాయి, ఫిష్ ఉంది. సో కొంచెం మసాలా కలిపేసి పెట్టేస్తే వాడు వచ్చిన తర్వాత ఫ్రై చేయొచ్చు. సో ఇది ఒకటి ఉంది. అండ్ ఈ లోపల నేను బట్టలారేసేసి వస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేస్తాను. ఇవి మామూలుగా డబ్బాలో వేసి ఉంచితే చక్కగా చీమలు పట్టేసి మంచిగా పౌడర్ పౌడర్ చేసి పౌడర్ చేసేస్తున్నాయండి. కానీ వీటిని ఫ్రై చేసి చక్కగా స్టోర్ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి తినడానికి. మనం వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని కొంచెం
అదేమంటారు డేట్స్ ఖర్జూరం ఉంటాయి కదా అవి కూడా కొద్దిగా మనము లైట్గా ఫ్రై చేసి మిక్సీది కానీ లేదంటే కొంచెం రోట్లో కానీ కచ్చపచ్చగా తొక్కేసి ఈ పౌడర్ని దాంతో మిక్స్ చేసి లడ్డూలైనా చేసుకోవచ్చు లేదంటే అంత ఒక మిక్స్ లాగా కలిపేసి అని డబ్బాకు స్టోర్ చేసుకుంటే ఇవి తినేటప్పుడు మనకి కొంచెం అవి కూడా టేస్ట్ బాగుంటాయి. సో ఇవి కొద్దిగా వేగాలి. ఈ అక్రూట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి సో అందుకని చెప్పేసి వీటిని కూడా ఇందులో వేసి యాడ్ చేసేసాను. ఇంకా ఖర్జూరాతో పాటుగా కాస్త కిస్మిస్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర అవి కూడా కలిపేద్దాం. కానీ హై ఫ్లేమ్లో కాదండి, కొంచెం సేపు హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత మనము సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మంచిగా క్రిస్పీగా ఉంటాయి. పక్క పాలు కూడా ఆన్ చేసేద్దాం. సో మిల్క్ క్వాంటిటీ తగ్గించేసాను ఎందుకంటే చల్లకాలం కదా సో పెరుగు ఎక్కువగా తినట్లేదు. పాలు తాగక ఒక్కొక్కసారి పెరుగు తినక పెరుగు వేస్ట్ అయిపోయి పడేసేసి ఫ్రెష్గానే తినాలనిపిస్తుంది, మిగిలింది తినబుద్ది కాదు. సో అందుకని చెప్పేసి ఆ ఇబ్బందులు లేకుండా నేను పెరుగు క్వాంటిటీ తగ్గిపోయింది కాబట్టి ఆ వారం పాలు కూడా తగ్గించేసి జస్ట్ హాఫ్ లీటర్ తీసుకుంటున్నాము. సాయంత్రం కొంచెం తాగి ఆ తర్వాత మిగిలిన జస్ట్ ఏదో పగటిపూటకు మాత్రమే తోడేస్తున్నాం. నైట్ అయితే మొత్తం పెరుగు స్కిప్ చేసేసామండి. మనం చలికాలం పెరుగు ఎక్కువగా నైట్ తింటే జలుబు చేసిద్ది. సో కఫం కూడా పెరిగిద్ది. ఇంకా కఫం తత్వం ఉన్న బాడీ వాళ్ళకి ఇంకా ప్రాబ్లము కాబట్టి ఈ కాలంలో మనం పెరుగు నైట్ అవాయిడ్ చేయడమే మంచిది. రోజు పెరుగు మిగిలిపోవడం పడేయడం బాధ అనిపించి ఇక మొత్తాన్ని నేను పాలు అతనికి వద్దు అని చెప్పేశాను. సో ఇక ఇది కొంచెం టైం పడితే నిదానంగా ఈ లోపల ఇవ్వండి సిమ్లో పెట్టేసి దీన్ని చిన్నగా మధ్యలో చూసుకుంటూ ఇక్కడ ఉన్నది కిస్మిస్లు ఇవి కూడా వేస్తే గ్రైండ్ చేసేటప్పుడు వాటితో పాటు కలిపేస్తాను. కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే డైలీ కొంచెం తినొచ్చు. ఒక 1-2 స్పూన్స్ తిన్నామంటే హెల్త్కి మంచిది. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక దానిమ్మకాయ ఉందండి, ఇక అది కూడా ఒలిచేసాను. ఒక్కొక్కసారి ఇక మొత్తం ఈ విధంగా ఎటువంటి కుకింగ్ లేనటువంటి స్నాక్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏదైనా వండుతూ ఉంటాను. మనం డైలీ వండినవే పెట్టామనుకోండి ఎప్పుడన్నా మనం కుదరక ఇది తినమంటే అసలు తినరు. సో పిల్లలకి ఏంటంటే డైలీ ఫ్రూట్స్ మామూలుగా ఏవి తిన్నా తినకపోయినా ఒక టైంలో ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా తినేలా చూసుకోవాలి కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చే బ్రేక్ఫాస్ట్ కుదిరితే బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే ఇవ్వనులేండి ఎందుకంటే ఫ్రూట్స్ కట్ చేసి పెడతాము వాళ్ళు తింటారో మళ్ళీ అలాగే తిప్పి తీసుకొస్తారో తెలియదు కాబట్టి అయితే నేను బ్రేక్ఫాస్ట్ టైంలో లేదంటే ఇంటికి వచ్చాక స్నాక్స్ టైంలో ఫ్రూట్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాను. కానీ భలే చూడడానికి ముత్యాల్లాగా అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి దానిమ్మ గింజలు అయితే, కాకపోతే ఒలుచుకోవడం చాలా కష్టమైన పని. అండ్ ఇంకా ఇక్కడ మొత్తం ఈ సీడ్స్ అన్నీ కూడా అన్నీ ఒకసారి వేయించేస్తున్నానండి. మామూలుగా నేనైతే ఇక్కడ అన్నీ కలిపేశాను కాకపోతే పచ్చగా కనిపిస్తున్నాయి చూడండి ఈ గింజలు, వీటిని మనం సెపరేట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి కొంచెం మందంగా ఉంటాయి కదా. సో లోపల వేసిన పుచ్చగింజలు తెల్లటివి తొందరగా వేగిపోతే ఇవి కొంచెం టైం పడతాయి. సో అందుకని చెప్పేసి వేటికి వేయించుకుంటే బాగుంటుంది. నేను ఇంకా అవన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ ఫిష్ కూడా మొన్న తెచ్చింది కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉంచాను. సో ఇక ఫ్రిడ్జ్లో ఉంచాను కదా కొన్ని పీసెస్ అట్లా ఫ్రై చేసుకుందాము ఇంకా మిగిలిన లాస్ట్ పీసెస్ అని చెప్పి తీసాను. చాలా కూలింగ్గా ఉంది, అతుక్కుపోయినాయి అనమాట చల్లదనానికి. అయ్యో మొత్తం ఒక పక్కకు ఊడొచ్చేసినట్టుగా అయిపోయింది. అండ్ ఫైనల్గా అయితే ఇదిగోండి ఇట్లా రెడీ చేస్తున్నాను మా అబ్బాయికి స్నాక్స్. ఇలాంటి మనకి భాగాలుగా ఉండేటటువంటి ప్లేట్స్ ఉంటే ఏమవుతుందంటే చక్కగా అందులో కొంచెం విడిగా పెట్టచ్చు, అది నార్మల్ ప్లేట్ అయితే కలిసిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి నట్స్ తోటి నేను డ్రై ఫ్రూట్ లడ్డూలా చేద్దామంటున్నాను. కానీ అంతకంటే కూడా మనం డైలీ 1-2 స్పూన్లు లేదంటే 3 స్పూన్లు గింజలు తింటే సరిపోతుంది. అవి కొద్దిగా ఆయిలీ సీడ్స్ కదండి, వాటి కొంచెం స్వీట్నర్ ఏదైనా తగిలేలాగా ఉండి తింటే కిస్మిస్ ఖర్జూరను మిక్స్ చేసుకుని తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా అవన్నీ వేయించేసిన తర్వాత తనకి మా బాబుకి స్నాక్స్ ఇచ్చేసి వచ్చి ఇంక ఈ ఫిష్లో కొంచెం మసాలా కలిపేసేసి ఉంచి పక్కన పెట్టుకుంటే తర్వాత ఫ్రై చేసుకోవచ్చు కదా, ఒక 1/2 అవర్ అట్లాగా అది కలిపేసి ఉంటే అని చెప్పి అది రెడీ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ బేసిక్ అండి. మామూలుగా మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు బట్ ఇంట్లో తొందరగా అయిపోయి నేను చేసేటటువంటిది ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆ ముక్కలకి చూసుకొని సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా కార్న్ఫ్లోరు, బియ్యం పిండి లేదంటే మైదా పిండి ఏవేవో అవన్నీ ఏం వేయను. వీటి వరకు వేసి టేస్ట్ కోసం
నిమ్మరసం ఉన్నా లేకపోయినా ఆప్షనల్ ఏం పర్వాలేదు, ఉంటే నిమ్మరసం కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి కలుపుతాను. కలిపిన తర్వాత ఇవంతా కూడా మనము ముక్కలకు మంచిగా పట్టించేసేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవచ్చు. ఇదే మసాలా స్టఫింగ్ కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూలింగ్ తగ్గిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చు అండి, బాగా పట్టేస్తుంది ఇంకా మసాలా అంతా. ఇంకా నేనేంటంటే ప్లెయిన్గా కడిగి ఉంచుకుంటే బాగుంటుంది. ఏమో ఒకవేళ కూర చేసుకోవాలంటే కూర చేసుకోవచ్చు, లేదా ఫ్రైగా కావాలంటే ఫ్రైగా చేయించినట్టుగా ఎటువంటి మసాలా కలపకుండా ప్లెయిన్గా తెచ్చిన తర్వాత శుభ్రంగా మంచిగా ఉప్పు నీళ్లు నిమ్మరసం వేసి కలిపి బాగా శుభ్రంగా ఉంచి కడిగిన తర్వాత నిల్వ ఉంచుకున్నాను. కాబట్టి మనం వండుకోవాలనుకున్నప్పుడు ఈజీగా తీసేసి కొంచెం కూలింగ్ తగ్గేంత వరకు కడుక్కొని చేసేస్తే సరిపోతుంది. చేపలు ఒక్కటి ఇబ్బంది ఏంటంటే కలుపుకున్న తర్వాత సబ్బుతో కడిగినా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని మనం ఇంట్లో రసం తీసేసుకున్న నిమ్మ చెక్క ఉంటే దాంతో రుద్దుకున్నాం అనుకోండి, చేతులకు ఉన్న స్మెల్ అంతా పోతుంది, మంచి ఫ్రేగ్రెన్స్ ఇంకా మంచిగా అనిపిస్తుంది స్మెల్, అది తొక్కలో ఉండేటటువంటి ఫ్రేగ్రెన్స్ ఇంకా బాగుంటుంది. ఇంకా ఆ విధంగా మసాలా అంతా పట్టించేసి దాన్ని పక్కన పెట్టేశాను. కొంతమంది ఫుడ్ కలర్ కూడా వేస్తుంటారు, ఎందుకంటే ఫుడ్ కలర్ వేసి కలిపి పెట్టి ఫ్రై చేశాక ఇంకా ముక్కలు ఎర్రగా సేమ్ మనకు హోటల్లో వాళ్ళు సర్వ్ చేసినట్టుగా వస్తాయి. సో ఇంట్లోనే కదా నేను ఇంకా వాటికి ఎక్స్ట్రా డెకరేషన్ చేయలేదు. అండ్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బీరకాయ ముక్కలన్నీ కూడా చట్నీ కోసం కట్ చేసేసాను. అండ్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం నూనె, కాస్త చింతపండు పెట్టేసి ముక్కలు వేసి ఎటువంటి నీళ్లు వేయకుండానే ఆ ముక్కలకి చూసుకుని సరిపడ ఉప్పు వేసేసి కలిపి మూత పెడితే మనకి మెత్తగా మగ్గిపోతే దింపిన తర్వాత జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసి గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఆ పని చేసుకుంటూ ఇటు పక్క సైమిల్టేనియస్గా నేను ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసి నాన్ స్టిక్ ప్యాన్లో ఈ ఫిష్ కూడా ఫ్రై చేసేసాను. ఫ్రెష్ మనం తెచ్చినప్పుడు ఫ్రెష్గా కంటే కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రై చేస్తే అసలు పీస్ అనేది మనకి విడిపోకుండా చాలా స్టిఫ్గా బాగుంటుందండి. సో ఆ విధంగా ఫిష్ ఫ్రై కూడా రెడీ చేసేసి, అండ్ బీట్రూట్ దోశ బ్యాటర్ ఉంది చూసారు కదా, చక్కగా ఫెర్మెంట్ అయ్యింది. ఇంకా ఎక్కువ ఫెర్మెంట్ అయ్యింది, చాలా రోజులు ఉంచుకుంటే అంత బాగోదు టేస్ట్ అనేది, ఒక రకమైన పులుపు రుచిలాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఆ రోజు డైలీ రోటీ చేస్తున్నాను కదా, ఇంకా రోటీ చేయకుండా ఇటు చట్నీ ఉంది, మళ్ళా చపాతీ చేస్తే కర్రీ చేయాలి, మళ్ళీ కర్రీ చేస్తే చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఎందుకు అని చెప్పేసి ఇక ఆ రోజు నేను రోటీ చేయలేదు. నిన్న రోటీ చేయకుండానే దోశలు వేసేసుకొని ఆ బీరకాయ చట్నీతో తినేసాము. ఇంట్లో ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఒక 2 మ్యాక్సిమం 3 డేస్, ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఉంచి చట్నీ కూడా నేను వాడనండి. కర్రీ అయితే ఒక నెక్స్ట్ డేకే, ఆ నెక్స్ట్ డే మిగిలితే ఇంకా పడేసేస్తాను. చట్నీ అయితే 3 డేస్ మ్యాక్సిమం 4 డేస్, అంతకంటే ఎక్కువ రోజులు ఉంచినా ఇంకా దాన్ని చూసి ప్రతిరోజు అందులో పెట్టామా తిన్నామా అని బాగోదు, టేస్ట్ కూడా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఇంకా మా అబ్బాయికి నేను పెట్టేసి ఇచ్చానండి. ఈ మధ్య మేము కొద్దిగా కార్టూన్స్ తనకి అవి ఇవి ఎందుకని చెప్పి మహాభారత చూడమని, ఎందుకంటే మన టైంలో అవి చిన్నప్పుడు చూసాం కదా, వీళ్ళు చూడట్లేదు, ఎప్పుడు ఏదో బొమ్మలు రకరకాలు పెడుతున్నాడని చెప్పేసి చూడమని చెప్పాను. అండ్ నిన్న యాక్చువల్గా అసలు డిన్నర్ చాలా లైట్గా చేయాలి, ఫిష్ దోశ చట్నీ ఫుల్ అయిపోయిందనమాట, చాలా హెవీ అయిపోయింది, అరే అన్నం కంటే కూడా హెవీ అయిపోయింది అని అనుకున్నాను. ఇంకా చేసిన తర్వాత మా అబ్బాయి మేము అందరం కలిసి మహాభారత కార్టూన్ సిరీస్ చూసుకుంటూ, ఇంకా నేను ఎప్పటి నుంచో ధనియాల పొడి చేశాను కానీ ఇంకా గరం మసాలా ఒక్కటి అయిపోయిందండి. సో ఈ విధంగా డిన్నర్ రొటీన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మసాలా కూడా చల్లారిపోయిన తర్వాత అన్నీ కూడా గ్రైండ్ చేసి పౌడర్ చేసేసి గాజు సీసాలో స్టోర్ చేసుకుని నా స్పైస్ బాక్స్ కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నానండి, డ్రై ఫ్రూట్స్ తీసేసిన బాక్స్లో కూడా. సో ఇంతే ఇవాల్టి బ్లాగ్, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.